Hi friends, namaste. This is Sivaprasad Thallapalle. Welcome back to our channel. Okay friends, pranda ite nenu Hyderabad loni Balkampet lo unna Yellamma temple ki ite vachanu anamata. Yellamma pochamma devasthanam daggarite unnanu Balkampet Hyderabad. Ee temple Hyderabad lo chaala famous, songs kuda chaala saalu vinni untaru meeru. Alagane ippudu vachesi manaku SR Nagar kuda chaala daggare idi. So inga late lekunda lopaliki veldam darshananiki. Let's start now. టెంపుల్ లోపలికి వెళ్లే ముందు టెంపుల్కి బయట రెండు పక్కల రోడ్డు ఉండడం వల్ల ఇక్కడ వచ్చే భక్తులకు నీడ ఉండడానికి ఇక్కడ షెడ్ అయితే కనుక ఏర్పాటు చేసినారు. ఈ షెడ్డు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలాగనే స్టార్టింగ్లో మనకి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్, అనుకున్న కోరికలన్నీ తీరుతాయని ఇక్కడ ఉన్న భక్తుల నమ్మకం. నేనైతే ఈ టెంపుల్లోకి మొదటిసారి దర్శనానికి వెళ్ళాను. సో నేను టెంపుల్ పైన ఉందాం అనుకున్నాను, మెయిన్ గర్భగుడి. కానీ ఈ గర్భగుడి వచ్చేసి ఈ టెంపుల్ లోపలైతే ఉంది. ఈ గోపురం ఉంది కదా, అట్లా లోపలికి అయితే వెళ్ళాలి. సో ఒక అండర్ గ్రౌండ్లో మాదిరి స్టెప్స్ అయితే వేసారనమాట. అట్లా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి అమ్మవారిని చూడంగానే గూజంస్ అసలు. సో చాలా అంటే చాలా పీస్ఫుల్ అయితే ఉందన్నమాట లోపల, అండ్ చాలా పవర్ఫుల్ అని స్టార్టింగ్లో కూడా చెప్పినాను. అనుకున్న కోరికలు తీరుతాయని చెప్పేసి నాకు అక్కడ నమ్మకం నాకే కలిగింది. సో మామూలుగా లేదు అసలు, లోపలైతే ప్రశాంతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ అయితే అందరిలో ఉంది, దర్శనం అయితే చాలా బాగా జరిగింది, సూపర్. ఇంకా పైన వస్తే ఇలా ఉంటుంది. ఇంకా కింద దర్శనం చేసుకొని పైకి వచ్చాను కదా. సో వచ్చిన తర్వాత మీరు గమనిస్తే కనుక మనకు స్టార్టింగ్లోనే వినాయకుడు ఉన్నారు. అలాగే ఇక్కడ అమ్మవారికి సంబంధించిన శారీస్, ఇవన్నీ బట్టలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఫోటోలు, తర్వాత వచ్చేసి ఇట్లా ఆల్బమ్స్ అన్నీ కూడా బాగా నీట్గా అయితే కనుక డిజైన్ చేసి అంతా కూడా సెట్ చేసి పెట్టినారు. సో ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు మనం దేవుని పటాల దగ్గర. అండ్ చాలా రకాల బొమ్మలు కూడా ఉన్నాయి అమ్మవారివి, చూడవచ్చు మీరు. విగ్రహాలు అన్నీ కూడా ఇంట్లోకైతే భలే ఉంటాయి ఇవి. అండ్ ఇక్కడ చూడండి, చాలా ఉన్నాయి కదా. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చాలామంది కొంటూ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి లోపల కూడా అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇట్లా మనం ముందుకు వెళ్తే కనుక మనకి ఇక్కడ నాగపడగలతో ఇట్లా బలి చేస్తారు సిల్వర్ కలర్ కోటింగ్లో. అండ్ ఇట్లా ముందుకు వస్తే కనుక అమ్మవారికి ఉయ్యాలనుకుంటాను. సో ఇదంతా కూడా డిజైన్ చేస్తున్నారు. తలసాని శ్రీనివాసరావు గారు తెలంగాణలో మినిస్టర్ కదా, ఆయన చేతుల మీద ఓపెన్ చేస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఆయన హిందీలో. చూడవచ్చు లోపల ఎంత గోల్డ్ ఫినిషింగ్లో ఉందో, భారీగా ఉంది అసలు, మామూలుగా లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడైతే కనుక దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. బాగా ఆకలేసి అమీర్పేటలో సత్యం థియేటర్ దగ్గరికి అయితే అమ్మవారి రెస్టారెంట్కి అయితే వచ్చాం అనమాట. వెజ్ రెస్టారెంట్ ఇక్కడ వచ్చేసి అన్న ఇచ్చాడు, వెజ్ థాలి అనమాట. ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇన్నట్టు ఇచ్చాడు, ఇది వర్తుంది బామర్ది, వర్తుంది వర్త్. ప్లేట్ మీల్స్ వచ్చేసి 90 రూపాయలు అంట. ఇప్పుడు వర్త కాదు చూద్దాం. 100 రూపీస్ అయితే పడింది, అలాగనే ఒక వాటర్ బాటిల్ 200 టోటల్. సో ఫస్ట్ చూస్తే అనుకోండి పాపడి ఇచ్చారు, అండ్ ఒక చపాతి రైస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఒకటి చట్నీ, పప్పు, సాంబారు, రసం, వచ్చేసి తాలింపు, అండ్ ఇది వచ్చేసి మనకి ఇది కర్రీలాగా ఉంది, వెజ్ కర్రీ, అండ్ స్వీటు, అండ్ పెరుగు. సూపర్, 90 రూపీస్, వర్త్ వర్మ, వర్త్ అమీర్పేటలో. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. వర్త కదండి, టేస్ట్ చెప్తాను. రైస్ అయితే స్మూత్గా ఉంది, తిందాం. అందరూ స్టైల్, అందరూ స్టైల్ బాగుంది. ఈ పప్పు పక్క తెలంగాణ సార్ ఇది. అండ్ ఇందాక నుంచి నేను టేస్ట్ వేరు కొంచెం పొరపాటు ఉన్నాను. ఇది వచ్చి చింతకు అనమాట. ఫస్ట్ తింటానే ఆంధ్రశాల అన్నా కదా, అది ఇదే. ఎట్టుందంటే నర్రాలు కట్ట అవుతున్నాయి. ఇది టేస్ట్ అంటే ఇది వచ్చేసి లాస్ట్ కర్డ్ రైస్. ఇది ఏ మాట కానీ టేస్ట్ అన్నీ బాగున్నాయి. నేనైతే
ఓన్లీ చింతకుతోనే బాగుంది నాన్న, చింతకు చాలా మిస్ అయ్యాను నేను. అండ్ స్వీట్ అయితే వేరే లెవెల్.